ఆ పట్టాలు ఇచ్చిన వారసులందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు దాన్ని జీర్ణించుకోలేని ఇక్కడ వైసీపీ కార్పొరేటరు కోకటి ప్రసాద్ గారు ఈరోజు ఈ నెల రోజుల కాడి నుంచి మాదిగల మీద అనేక భౌతిక దాడులు మాదిగ మహిళల మీద అనేక దాడులు మాదిగలు ఇండేసుకొని మాదిగలను ఎన్నించి ఎట్టైనా తరివేయాలనే విధంగా ఈరోజు కోకటి ప్రసాద్ అతని మిత్రబృందం అందరూ కూడా కలిసి అనేక రకాలుగా మాదిగల మీదకి రకరకాలుగా రౌడీలను పంపించారు అందరిని పంపించారు కాక కుదరక ఈరోజు డివిజన్లో ఉండే నాయకులందరినీ రెచ్చగొట్టి
ఈరోజు మాదిగల మీదకి మళ్ళా నెల్లూరు నగరం నుంచి నెల్లూరు రూరల్ నుంచి కూడా మాదిగల మీద దాడులు చేయడానికి ఒక 500 మందిని కూడా ఈరోజు దింపడం జరిగింది. అది మీరే ప్రత్యేకంగా సాక్షి మీడియానే. ఎందువల్ల అంటే మాదిగలకి ఇచ్చిన పొలాల్లో మాదిగలు ఇల్లేసుకొని నెల రోజుల నుంచి జీవనం సాగిస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఈ నెల రోజుల నుంచి కూడా మాదిగల మీదకి అనేక విధాలుగా దాడులు చేసి మాదిగలను ఎక్కడ ఎట్టైనా కానీ ఇక్కడ తెరివేయాలని అనే విధంగా ఈరోజు మాదిగల మీద పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే ఈరోజు ఈ సర్వే నెంబర్లో ఈ ఇళ్లల్లో నెల రోజుల నుంచి మాదిగలు ఇక్కడ ఇల్లేసుకో ఉంటే ఏడ 140 అమల్లో ఉంది. 140 అమల్లో ఉంది. 140 అమల్లో ఉంటే మేమందరం కూడా ఎక్కడో ఏం చేయకుండా ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా గౌరవించి మేము ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం. కావాలా అంటే ఈ సైట్లో మాదిగలకు హక్కు ఉంది. మాదిగలకి ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. మాదిగలకి ఇచ్చిన శిస్తులు ఉన్నాయి. అందుకనే ఈరోజు హైకోర్టులో కూడా మేము ఆ కేసులో ఇంక్లూడ్ అయ్యాం. గడిచిన నెల రోజుల నుంచి ఇక్కడ మాదిగలకి ఇచ్చినటువంటి భూమిలో సర్వే నెంబర్ 1/1 11 ఎకరాల 70 సెంట్లో ఇక్కడ మాదిగలందరం దాదాపు 200 మంది ఇల్లు వేసుకొని ఇక్కడ నివసించడం జరిగింది. అయితే ఈరోజు కోకటి ప్రసాద్ కార్పొరేటర్ గారు ఈ జిల్లాలో 46 మండలానికి చెందినటువంటి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి నిరుపేదలైనటువంటి ఎస్టీలు తీసుకొచ్చి ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగితే ఇక్కడ ఆగిపోద్దని చెప్పి మా మాదిగల మీదకి మరణ ఆయుధాయులతో ఇక్కడ సాక్ష్యం ఒకటే ఈ కళ్యాణ మండపంలో రౌడీలు ఉన్నారు. సంపేస్తానని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు.